వెల్కమ్ టు అక్క ఎవరే అత్తగాడు. నేను మీ సంగీత. హాయ్. నేను మీ రోజా. బాయ్. మేడం గారు కూర్చోండి. ఈవెంట్ ఇప్పుడే స్టార్ట్ అయింది అంటే ఫుల్ గా నవ్వుకుంటారు. నువ్వు సంగీత అన్నప్పుడే ఫుల్ గా నవ్వుకున్నావు. సంగీతంతో రాళ్ళు కరుగుతాయి, ఈ సంగీతంతో మనసులు కరుగుతాయి. ఏదైనా చేసి ముందు నువ్వు కరుగు. మీరు నమ్మటం లేదు కదా అబ్బాయిలు, నా పాట వేయండి. అల్లరి అల్లరి చూపులతో ఒక గిల్లరి మొదలాయి, ఇహ మెల్లగ మెల్లగ ఎదలో నా చిరు గిల్లుడు శురువాయి. అరే చెక్కిలి గిల్లి గిల్లి గింతాయి. ఇప్పటికైనా నా అందం చూసి నమ్ముతున్నారా? నేను నమ్ముతున్నానులే. ఏం నమ్ముతున్నారు? నమ్మకం అనే పదానికి అర్థం తెలియక వాళ్ళు ఏం చెప్తే చెప్తే మీరు కరువులో ఉన్నారనుకో. ఏం లేదండి, నాకు ఇద్దరు చెల్లెళ్ళు ఉన్నారు, వాళ్ళకి పెళ్ళైంది అనుకోండి నాకు అవుట్ ఉంది. వాళ్ళకి కాదు నీకు కాదు, ముందు వాళ్ళని పిలు. చెల్లెళ్ళు నా పేరు రేష్మి. నా పేరు వర్షిణి. నా పేరు రోజా. నేను చాలా సంతోషంగా ఉన్నా ఈ ఈవెంట్ చేయనందుకు. లేకపోతే ఎవడు ఏ బోర్డు వేసుకుని వస్తాడో. సరేలేండి, మా పూజకి చాలా మందిని గెస్టులు పిలిచాను, వాళ్ళు ఇప్పుడు వస్తారు. ఏంటి ఇలా క్యాజువల్ గా వచ్చేసారని చూస్తున్నారా? బేసిక్ గా డైరెక్షన్ డిపార్ట్మెంట్ వచ్చి సూట్ వేసుకోవాలి, కోట్ వేసుకోవాలి అన్నారు. ఎలాగో నన్ను వేసుకునేదే కదా, ఏం వేసుకుంటే ఏముందని అన్నారు. నవదీప్ గారు, మిమ్మల్ని చూస్తుంటే నా సిగ్గు పెగ్గలేస్తుంది. సిగ్గు పెగ్గలేస్తుంది కదమ్మా, అది మొగ్గలేస్తుంది. సిగ్గు పెగ్గలేస్తుంది మొగ్గలే. నవదీప్ గారు, నవదీప్ గారు, ఇది నిజంగా పెగ్గేసి వచ్చింది, ఏం చెప్పకుండానే అవుతుంది. నవదీప్ గారు, మీరు నన్నే పెళ్లి చేసుకోవాలి. నవదీప్ గారు, మీరు నన్నే పెళ్లి చేసుకోవాలి. ఎంత ఐస్ క్రీమ్ అని సినిమా తీస్తే మాత్రం నన్నే నాకించేస్తారండి మీ ఇద్దరు. మీరు ఒక్క నిమిషంలో చనిపోతారు. ముందు నాకు ఫోన్ చేస్తారా, దానికి ఫోన్ చేస్తారా? ఎవ్వరికి చేయను. ఏ ఆ ఒక్క నిమిషం దగ్గు జలుబు అని ఒక రింగ్ టోన్ వస్తుంది కదా, దానికే పోతాం. ఇంకా మీకేడ చేస్తాను. అయినా మీరు వీళ్ళని సెట్ చేసుకోవడానికి కాదు, వాళ్ళకి ఎవరినైనా సెట్ చేయడానికి మిమ్మల్ని పిలిచాను. ఈ సెట్ చేసుకోవడానికి సెట్ చేయడానికి ఇంత పెద్ద సెట్ ఎందుకండి? కృష్ణకాంత్ పార్క్ వెళ్తే అందరం సెట్ చేసుకునే వాళ్ళం కదా. సర్లే, ముందు సెట్ చేయడానికి ఎవరు వస్తున్నారో పెద్ద మనిషి ఎవరు ఉన్నారు కానీ పేరు శేఖర్ మాస్టర్. డ్యాన్స్ చూసి ఆయనే కదా, ఆయన బోర్డు కూడా ఎడుతున్నారు. ఇవాళ శేఖర్ మాస్టర్ బోర్డు వేసుకున్నా కదా, అన్న ఆడేసుకుంటా. ఏం ఆడేసుకుంటా, ఐదేళ్ళ నుంచి నేనే ఏం చేయలేకపోయాను. ఆడేసుకుంటాడంట, నిన్ను ఆడేసుకోకుండా చూడు ముందు. అంతకీ మీరు ఏం ప్రాజెక్ట్ చేస్తున్నారండి? పోలవరం ప్రాజెక్ట్, శ్రీశైలం ప్రాజెక్ట్. ఎలా ఇచ్చాడు? నువ్వేం ప్రాజెక్టులు చేస్తున్నావు? ప్రాజెక్ట్ టీటీ అని. టీటీ అంటే టీమ్ లోంచి తీసేయడం. నీ మీద పనిచేసిన శేఖర్ మాస్టర్ ఎలా తెస్తావు? ఫస్ట్ ఈ బోర్డు తెస్తా, తర్వాత నేను తెస్తా. హాయ్ రోజా గారు, హ్యాపీ దసరా. ఈయన ఒకడు ఈవెంట్ అంటే చాలా కాన్సెప్ట్ తెలియకుండా వచ్చేస్తాడు, ఆవిడ సంగీత. సర్లే, ఇంకా వాళ్ళిద్దరిని సెట్ చేయడానికి ఇంకో ఇద్దరు వస్తున్నారు. ఎలా ఉంది? ఫస్ట్ టైం బోర్డే బోర్డు వేసుకుని వచ్చినట్టున్నారా? ఇవాళ నా సుధీర్ క్యారెక్టర్, నన్ను ఎవ్వరు ఏమి అనలేరు. ఒరే, నీ క్యారెక్టర్ అయితే నేను ఒక్కనే అంట, వాడి క్యారెక్టర్ అంటే అందరు అంటారు. సుదర్శన్ వచ్చాడు, మామూలుగా ఉండదు. ఫస్ట్ ఈవెంట్ కదా, అలాగే ఉంటది. ఎలా ఉంటది? ఫస్ట్ ఈవెంట్ పేమెంట్ ఇచ్చి నిన్ను వాడుకున్నారు, ఇప్పుడు ఏమీ లేకుండా ఈ బోర్డు వాడుకుంటున్నారు. వీళ్ళు కాదు కానీ మచ్చా అని అబ్బో, వాళ్ళకంటే ముందు ఇంకో ఇద్దరు ఉన్నారు, వాళ్ళిద్దరు వస్తారు చూడండి. ఇంతకన్నా మంచి పోలికేది నాకు తట్టలేదు గాని అమ్మో, ఈ లవ్ అనేది బబ్లు గమ్ము, అంటుకున్నదంటే పోదు నమ్ము. బుట్ట బొమ్మ బుట్ట బొమ్మ నన్ను సుట్టుకుంటివే, సిందకి అట్ట బొమ్మ చెట్ట కట్టుకుంటివే.
గారికి బోర్డులు వేసావు కదా, మావి కూడా ఎవరో ఒకరు బోర్డులు వేయచ్చు కదా. మేము ఆ బుట్టనరేష్ గారికి ఉదయ గారికి వేసారా, తీరా వేసిన తర్వాత మా గాడ్లో కనిపించినాయి. గాడ్లు అయితే వద్దులే, మేము వచ్చాంగా. ఎలా ఉంది? గాడ్లు వచ్చినా బాగుండేది, ఇప్పుడు రాడ్లు వచ్చినా ఏం చేయాలి? ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు? అయినా ఈవెంట్ లో సంగీత గారు మా ఇద్దరితో ఎక్కువగా మాట్లాడారు, ఇప్పుడు నువ్వేంటి ఎక్కువగా మాట్లాడుతున్నావు? ఆయన నవదీప్ కాబట్టి మాట్లాడలేదు. నేను నవదీప్ క్యారెక్టర్ నేనేసే కదా, నేనే మాట్లాడతా. మీ ఇద్దరు ఎంత స్పెషల్ తెలుసా? తెలుసు తెలుసురా, మామూలుగా అందరు వచ్చాక బ్లాస్ట్ చేస్తారు, మీరు వెనకే పేల్చుకుని వచ్చినట్టున్నారు ఇద్దరు. నేను పంచెత్తే మామూలుగా ఉండదు. మా గురించి తెలియట్లే, చంటిని నేనే లేపుతున్నా, వెంకీని నేనే లేపుతున్నా. మామూలుగా లేపట్లేదు, వాళ్ళని లేపేసి మీరే ఈవెంట్లు చేస్తున్నారు. నేను రష్మిని చూసుకుంటా, నువ్వు వర్షిని చూసుకో, అప్పుడు వాళ్ళిద్దరు హుస్సేన్ సాగర్ చూసుకుంటారు. మీరు మమ్మల్ని బాగా అర్థం చేసుకున్నారు. నేను వాళ్ళిద్దరు గురించి చెప్పాను, మీ ఇద్దరైతే వీళ్ళిద్దరు కూడా హుస్సేన్ సాగరే. వీళ్ళిద్దరు కాకుండా ఇంకో ఇద్దరు ఉన్నారు కదా, మచ్చ మొన్న ఇంట్లో బచ్చానే అన్నావు కదరా. అది బేసిక్ గా మనవని బచ్చా అన్నాడు, ఇప్పుడు నిన్న లుచ్చా అని. హాయ్ మచ్చా. చెప్పరా పుట్టు మచ్చా. రే మచ్చా, ఎక్కువగా మాట్లాడనుకో, కొట్టేస్తా. నువ్వు కొట్టక్కర్లో వాడే కొట్టుకుంటాడు, తెలుసుకోవాడు సంగతి. అదే మచ్చా, పండగ కదా, మన వాళ్ళకి మంచి నాలుగు నీతి మాటలు చెప్పు. మచ్చాక నీతులు రా, ఓన్లీ బూతులే తెలుసుగా. మేము వెళ్ళి ఈవెంట్ అక్క ఎవరే ఎతగాడు అంటే వాడు ఏమన్నాడు తెలుసా? అక్క ఎవరే ఎతగాడు అంటున్నాడు. అరే మచ్చా, నీకు వర్షిణి కావాలా లేకపోతే లక్ష్మి కావాలా? క్వార్టర్ కావాలి. అదేంటండి, అడు క్వార్టర్ అడుగుతున్నాడు. మరి మిమ్మల్ని చూడాలంటే ఒక క్వార్టర్ వేయాలి కదా. ఇవన్నీ వద్దు కానీ, మీరు మరి వాళ్ళని ఇంప్రెస్ చేయాలంటే ఏదో చెయ్యాలి కదా, అది స్టార్ట్ చేస్తారా? నేను డాన్స్ చేస్తా. చెయ్యి మ్యూజిక్. వాటే 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 బ్యూటీ, నువ్వు యాడా ఉంటే ఆనే ఉంటే. ఎలా ఉంది మన పర్ఫార్మెన్స్? అరే మనోడు చేస్తే దసరా ఈవెంట్ కి చేసినట్టే ఉంది, నువ్వు చేసింది ఇల్లు తిరిగి అప్పు వసూలు చేసినట్టు. మరి అమ్మాయి ఏంటి నాయన అలాగే చూస్తుంది ఎత్తంటే? అదే పండక్కి నేను మామూలు అడగాలి కదా, ఈడు అడుక్కుంటున్నాడు ఏంటి అని చూసింది. నెక్స్ట్ నెక్స్ట్ ఎవరు? ఎలా వేసాను? తాగిన శేఖర్ మాస్టర్ వేసానా? రా తాగిన రాకేష్ మాస్టర్ లాగా వేసావు. నెక్స్ట్ ఎవరు? నెక్స్ట్ తెలుసుగా, ఇదిగో. నా ప్రేమను కోపంగాను, నా ప్రేమను ద్వేషంగాను, నా ప్రేమను శాపంగాను. ఎలా అనిపించింది? నిజంగా ఆ రోజు మీరే చేశారా అనిపించింది, మీరే ఆ రోజు చేసింది. హలో, పేమెంట్ ఎంట్రీకి ఫ్రీ ఎంట్రీకి చాలా తేడా ఉంటుంది తెలుసా? ఎక్కడ మరి పేమెంట్ ఇచ్చేది ప్రభుదేవా, నువ్వు రాజు సుందరం. మొత్తానికి వీళ్ళలో ఎవరికి ఎవరు కావాలనేది డిసైడ్ చేసుకోండి ఫస్ట్. ఎవరెవరు కావాలి చెప్పండి. నవదీప్ పిల్లరా, నువ్వు అంటే సంగీతం ఎత్తుకెళ్ళిపోతా. ఆ సంగీతాన్ని అయితే ఎత్తుకెళ్ళడానికి నేను ఊ అనొచ్చు, దీన్ని ఎత్తాలంటే నువ్వు అనాలి ఊ ఓ ఊ అని. ఇదిగో నాకు రష్మిని ఇస్తే నీకు 10 లక్షలు ఇస్తా, నాకు గనక వర్షిని ఇస్తే నీకు 100 లక్షలు ఇస్తా. ఇలాగే దీపావళి ఈవెంట్ లో కూడా వెళ్ళా ఎత్తున్నారు, ఆఖరికి వెళ్ళలేదు. ఏదేమైనా నాకు వర్షిని కావాలి. ఒక్క ఈవెంట్ కే వర్షిని కావాలంటున్నావంటే 4-5 ఈవెంట్లు చేస్తే నాలుగు రంగంలో వాళ్ళు అందరు కావాలంటావు. నాకు ఇప్పటి వరకు గమనించిన దాన్ని బట్టి చూస్తే మనోడు వీళ్ళ ముగ్గురు జెన్యున్ అనిపించారు, కాబట్టి వాళ్ళ ముగ్గురిని మీ ముగ్గురికి పెళ్లి చేసేస్తున్నారా? నా డాన్స్ చూసినప్పుడు అనుకున్నాను నేను, నాకు సెలెక్ట్ చేస్తాను. మ్యూజిక్ అయ్యండి, మాంగళ్యం ఎంత అంతనా. అది అందరికి దొరికింది కదా, ఇప్పుడు క్యారెక్టర్ నుంచి బయటికి రండి. మీరు ఎవరిని చేసుకున్నారు? ఇప్పుడు తెలుసు కదా వాళ్ళతో ఎలా అండి, మామూలుగా ఉండదు. ఏమండి, ఈడేదో పెద్ద గ్లామర్ అన్నాడు చెప్తున్నాడు పదరాల లోపలికి.
కోలమ్మ గళ్ళ కోకి కాకెత్తు కెళ్ళ కోరిల్ది ఇచ్చుకోవా. ఏంటి ఆ కెమెరామెన్ జీవితాలే హాయిగా ఉన్నాయండి, చక్కగా కూర్చొని సంపాదిస్తున్నారండి. ఏంటి హాయిగా ఉండేది, రోజు లేడీ గెటప్లో మిమ్మల్ని జూమ్ చేసి చూసి చూసి ఆ జీవితాల మీద ఆశలే వదులుకున్నారు. ఏమండి ఈ రోజు నేను కొత్త చీర కొనుక్కున్నాను, ఒక్కసారి సెల్ఫీ తీసుకుందామండి. ఇలా తిరగండి. ఏంటి ఇన్ని యాంగిల్స్ లో సెల్ఫీలు? 10 సార్లు తీస్తే పవన్ కళ్యాణ్ వస్తాడా? నేనే కదా వచ్చేది. మొన్న సంక్రాంతి పండగ రోజు ఎద్దులు పందెం చూద్దామని వెళ్ళా, తీరా చూస్తే ఇది నా పక్కన లేదు, దీన్ని కూడా ఎద్దులుకున్నాడు, ఇంకో ఎందుకు తగ్గదా చెప్పేసాడు. పిచ్చిలేసింది కాసేపు, ఏం చేయాలి అర్థం కాక. అంటే నేను లావుగా ఉన్న వల్ల ఉపయోగం లేదంటారా? ఎందుకు లేదు, ఒకవేళ మన ఇంటి మీద ఐటీ దాడులు జరిగినా ఏ ప్రాబ్లం ఉండదు. ఏ సంపాదించింది మొత్తం ఎటు పోతుంది అంటే ఫైల్స్ చూపించనక్కర్లా, దీన్ని చూపిస్తే చాలు. అబ్బో ఐటీ దాడులు జరిగేటంత పేమెంట్ మీకు వస్తుందా? ఏం చెప్పమంటారండి, శాలరీ పెంచమంటేనేమో నువ్వేం పని చేస్తావు అని అడుగుతా, పోనీ లీవ్ ఇవ్వమంటే నువ్వు చేసే పని ఎవడు చేస్తాడు అంటాడు. ఏంటి మా నాన్నగారు ఫోన్ చేస్తున్నారండి. నాన్న. అలాగే నాన్న. ఏంటి మా నాన్నగారు మెడలో ఒక పులిగోరు, చేతికి ఒక బ్రాస్లెట్ కావాలంటున్నారండి. నాగటానికి ఆకులు లేవంటే భక్తులు వచ్చి ప్రసాదంలో జీడిపప్పు వేసారా అని అడిగాడంట. ఇక్కడ మనకే ఏమీ లేవు. ఇంకొకసారి వాడు ఫోన్ చేశాడంటే వాడిని పైకి నిన్ను పుట్టింటికి ఒకేసారి పంపిస్తా. నేను వెళ్ళి జైల్లో ప్రశాంతంగా జీవితం గడుపుతా. జైల్లో ప్రశాంతంగా ఎలా ఉంటారండి? అక్కడ గజల్సి వింటూ హాయిగా జీవితం గడిపేస్తా. అంత మన దరిద్రం అండి, పక్కింటి వాళ్ళు దరిద్రం పోవడానికి పూజలు చేస్తున్నారండి. ఏంటండి ఆలోచిస్తున్నారు? పెళ్లికి ముందు మీ నాన్న ఎనిమిది పూజలు చేసి ఉంటాడా అని. ఆ దరిద్రం పోవడానికి ఒక తాయెత్తుని కట్టుకోండి. ఇలాంటివన్నీ నమ్మడం వల్లే మన చేతులకు తాయెత్తులు, అంబానీ చేతులకేమో రోలెక్స్ వాచ్లు. ఇప్పుడైనా అంబానీ తాయెత్తు కట్టుకోవడం చూసావు నువ్వు? ఎక్కడో కాకులు అరుస్తున్నట్టున్నాయి, చుట్టాలు ఏమైనా వస్తారా మన ఇంటికి? అరిసింది కాకులు కాదు, నేను నేననింది కూడా కాకులను కాదు మిమ్మల్ని. బలెదిట్టారు. నేను సన్నాసిని, ఎదవని, వ్యాపారాసిని కాబట్టి నిన్ను కట్టుకున్నాను. ఆవిడకి కూడా సరిగ్గా అలాంటి క్వాలిటీసే కావాలి, అందుకే నిన్ను కట్టుకుంది. ఇంత ఉపయోగమే లేదా అండి? ఇప్పుడు అభి టీమ్ లో నవీన్ కి దువ్వినిస్తే ఏమైనా ఉపయోగం ఉంటదా? లేదు, వీడి వల్ల కూడా ఏ ఉపయోగం ఉండదు. ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? ఏంటది పేపరా? పేపర్ చదువు, పంటం మీరు చదువుతూ నువ్వు అబ్బో తెచ్చేవాళ్ళ పేపర్. డిక్షనరీలో అరాచకం అనే పదాన్ని తొలగించి ఆర్పి అన్న మూడు పంచులు అని చేర్చడం జరిగింది. ఏంట్రా ఈ చెప్ప చేయకుండా పెళ్లి చేసుకోవడం? టీవీలో యుగాంతం వస్తుంది, యుగాంతం వస్తుంది అంటే అర్థం కాలే, ఇడికి కూడా పెళ్లి అయితే రాదు మరి. మంచి అదృష్టం అంటే అందమైన భార్య దొరికింది. నాకు పెళ్ళైంది కదా, మీకు మంచి మందు పార్టీ ఇస్తానా? తీసరా తీసరా. ఈ కాలం కుర్రాలు పిల్లలకు ఊరకు భయపడిపోతుంటారా? యారా నువ్వు భయపడవా? భయం మనకి, దానికి మామూలుగా వార్నింగ్ ఇవ్వాల. ఏమని ఇచ్చా? పొద్దున్నే చలి బాగా ఎక్కువగా ఉంది, అంట్లు మొత్తం రాత్రికి తోముతా అని చెప్పా. ఒరే మందు తాగితే ఎందుకు రేళ్ళ సిరా పెడతారు మన మీద? ఎవర్రా చెప్పింది? మందు తాగేవాడికి ఉన్న విలువలు ఎవరికైనా ఉన్నాయని చెప్పను. అబ్బా నువ్వు చెప్పు చూద్దాం. ఒరే ఇప్పుడు నీళ్ళు ఎక్కువ కలపకండి అంటాం, పర్యావరణం పట్ల బాధ్యత. ఇంటికి వెళ్ళేటప్పుడు జామాకు తినాలండి వాసన రాకుండా అంటాం, ఇంట్లో వాళ్ళ మీద గౌరవం. ఫాస్ట్ గా తాగొద్దురా అంటాం, సమయ పాలన. ఎక్కువ అయితే ఇక్కడే పడుకోరా అంటాం. నాకు ఎక్కువైపోయింది నువ్వు తాగురా. ఇన్ని చెప్పినా సరే ఎందుకురా మందు తాగితే తిడతారు? అదే నాకు అర్థం కాక చేస్తున్నా. 10th క్లాస్ లో 90 తెచ్చుకున్నా, ఓ శబాష్ అన్నారు. ఇంటర్ లో 90 తెచ్చుకున్నా, ఎక్సలెంట్ అన్నారు. ఇప్పుడు 90 తెచ్చుకుంటే తిడతున్నారు. పెళ్ళి అయితే కొత్త విషయాలు ఏం తెలియంటారా? అసలు విషయం ఉందో లేదో డౌట్ వస్తుందే తప్ప కొత్త విషయాలు ఎప్పటికీ తెలియవు. మగాడు ఎప్పటికీ ఒక విద్యార్థిలాగే మిగిలిపోతాడండి, ఎందుకంటే తల్లి నేర్పుద్దేమో అని చెప్పి పిల్లం అనుకుంటది, పిల్లం నేర్పిస్తుందేమో అని తల్లి అనుకుంటది, ఎవరో నేర్పించక మనం ఎదవల్లా మిగిలిపోతాం. ఎందుకంత చిరాకు తీసుకురాడు కావాలి, 100 కోట్లు ఇస్తానంటుంది ఆయన. మనకు పెళ్ళిళ్ళు అయిపోయినా మనకు అనవసరం అది. ఇలాంటప్పుడే తెలివిగా ఆలోచించాలరా, కాసేపు మనకు పెళ్లి కాలేదనుకో, 100 కోట్లు మనమే అనుకో. పెళ్లి కాలేదని అబద్ధం చెప్పడం తప్పు కదా? నువ్వు చేసిన తప్పుల కంటే పెద్ద తప్ప ఆటల ముందు పెద్ద నథింగ్ ఇస్ ఇంపాసిబుల్. మనకు 100 కోట్లు ఇంపార్టెంట్. వెళ్ళిపోవా. అడ్రస్ ఇదేగా? ఇదే అడ్రస్. ఒరే నా టాలెంట్ ఎలాగైనా ఉపయోగించి 100 కోట్లు కొట్టేస్తానరా. హోమ్ పిచ్ లో ఏం బేకలేదు గానీ ఓవర్సీస్ వెళ్ళి ఎరగదీస్తానన్నాడంట. అమ్మాయి ఎవరికి పడ్డా 100 కోట్లు మాత్రం ముగ్గురు సమానంగా పంచుకోవాలి. డబ్బు డబ్బే అమ్మాయి అమ్మాయి.
మీరు యూట్యూబ్ లో హైపర్ ఆది ఆస్తులు, ఇంద్రభవనం, 40 గదులు అన్నీ మీవేనండి. శబ్దాలు అయ్యగో నా దగ్గర, బయట ఒక వేన ఉంటది, వెళ్ళి కూర్చొని వాయించుకో. ఇంతకీ మీరు ఎవరండి, ఏం చేస్తూ ఉంటారు? వాడు రోడ్డు రోలర్ కి గాలి కొడతా ఉంటాడండి. మరి మీరు ఆ గాలి ఎక్కిందో లేదో చెక్ చేస్తా. ఆ గాలి కొట్టి పంపి ఇడిదే. మరి నేను ఈ సోదంతా వింటున్నావు కదా, నువ్వు ఖచ్చితంగా బెప్పంక బామర్దే. మీరు నా స్థాయి ఏంటో తెలియకుండా మాట్లాడుతున్నారు. స్థాయిలు ఏముందండి, ఒక్కసారి ఫోన్ తీసుకుని వాట్సాప్ చాట్లు, గూగుల్ హిస్టరీలు చెక్ చేస్తే అందరి స్థాయి ఒకటే. అయినా నువ్వు పియే పియే లాగా మీ అమ్మగారిని పిలువు ఫస్ట్. వచ్చింది డైనమిక్ లేడీ. సంక్రాంతి కోడి పందాల్లో చివరి వరకు పోరాడి ఓడిన కోడిలాగుంది ఇది లేడీ అంట. కింగ్ ఫిషర్ క్యాలెండర్ లో ఈవిడే సెలెక్ట్ అయ్యారు మోడల్ గా. ఒరే అజయ్ మాల్యా అప్పులు పోలే దీనస్థితిలో ఉన్నాడని తెలుసుకుని మరి దీన్ని మోడల్ గా పెట్టి అంత దీనస్థితిలో ఉన్నాడని. ఏంటి అన్ని నేనే చెప్తున్నాను చూస్తున్నారు కదా, ఈవిడికి పిఏనే కాదు బిజినెస్ అడ్వైజర్ కూడా నేనే. అది నిన్ను బిజినెస్ అడ్వైజర్ గా పెట్టుకోవడం ఎలా ఉందో తెలుసా, డాన్స్ షోకి నన్ను జడ్జి గా పెట్టినట్టే ఉంటది. ఇంతకీ మీరు నా కోసం వచ్చారా, నా డబ్బు కోసం వచ్చారా? యాక్చువల్ గా రెండింటి కోసం వచ్చామండి. మిమ్మల్ని చూసిన తర్వాత అర్థమైంది ఎందుకు అంత డబ్బు ఇస్తున్నారు. ఏమండే మీరు ఊ అనండి, మిమ్మల్ని పువ్వుల్లో పెట్టి చూసుకుంటాను. నేను కూడా పువ్వుల్లో పెట్టి చూసుకుంటాను. నేను మాత్రం పొదల్లోకి వెళ్ళి చూసుకుంటానంటరా. నాకెందుకో మీ ముగ్గురులో ఇతను కొంచెం స్పెషల్ కనబడుతున్నాడండి. అంటే మేము సింగిల్ స్క్రీన్ లాంటి వాళ్ళం అండి. ఎట్ ఎ టైం మా అయితే ఒక సినిమా ఆడిద్ది, మనోడు మల్టీప్లెక్స్ 5-6 సినిమాలు ఆడుతుంటాయి. ఇతను కాదు మేడం, అతన్ని చూడండి, అచ్చం బ్రూస్లీ బాడీలా ఉంది. ఈ టైప్ బాడీ రావాలంటే ఏం చేయాలండి? ఏం లేదండి, ఒక 20 రోజులు ICU వార్డులో ప్రాణాలతో పోరాడితే చాలు. ఇంతకీ మీ ఇష్టదేవి ఎవరు? నేను ఒకళ్ళని ఇష్టపడినండి, అందరి దేవుల్ని కూడా పూజించే వస్తాను. అంతమందిని పూజిస్తున్నాడు కాబట్టి ఆ మాత్రం ఆరోగ్యమైన ఉంది. ఇంతకీ మీ ఇష్టదేవి అండి? క్వశ్చనే రాంగ్ అండి. ఇప్పుడు దేవుడు కోసం తపస్సు చేసే వాళ్ళు మధ్యలో రంభా ఊర్వశి వచ్చి భంగం చేస్తారేమో అని భయపడతారు, కానీ వీళ్ళు భంగం చేయడం కోసమే తపస్సు చేస్తాడు. వచ్చి మీరు సేఫ్ అవుతుంది, ఏమైనా తీసుకోండి. ఎవరక్కడ? ఇదిగో అమ్మా ఇది ఉంచు. ఓ సారీ అండి, మేము ట్రాఫిక్ లో ఉన్నాం అనుకున్నాం ఇంట్లో కదా. ఏమండి కన్నడ చెప్పడం మర్చిపోయాను, నాకు తమ్ముడు ఉన్నాడండి. మరి తమ్ముడు? ఓ రేఖ సోదరుడు శంకర్ ఇక్కడే ఉన్నాడా? వీడి కూడా పెళ్లి సంబంధాల కోసం పేపర్లు ఆడిచ్చామండి. వీడి కూడా 200 కోట్లు ఉన్నాయి, వాళ్ళు వచ్చే టైం అయింది. ఓ వాళ్ళు కూడా వస్తున్నారా చూసుకోవడానికి? అదిగోండి మాటల్లోనే చెప్పు వస్తున్నారు. అదేంటండి మీరు అడి తిరిగారు? మాకు ఆడవాళ్ళంటే ప్రాణం, పొద్దుగాల 6 గంటలకు లేస్తాం, చేసుకోబోయే అమ్మాయిని తప్ప ఎవరిని చూడండి. ఆ టీం మెంబర్స్ అంతా నా మాట వింటారు. ఏమండి వాళ్ళు ఎవరో కదండి, మా తమ్ముడు కోసం చూడడానికి వచ్చిన వాళ్ళండి. అయితే తిరగాలంటారా? తిరగండి. తప్పదంటారా? అయ్యో తప్పదండి. అదేంటండి మీరు అడి తిరిగారు? మాకు మగాళ్ళంటే ప్రాణం, పొద్దుగాల 6 గంటలకల్లా లేస్తాం, మేము చేసుకుపోయే మగాళ్ళని తప్ప మరి ఎవరిని చూడం. అబ్బా మీరు చూడండి, ఇటు తిరగమంటారా? మీరు తిరగండి. అరే తమ్ముడు ఇక్కడ పాము వచ్చినట్టుంది. పాము కాదండి, మావే చిన్న చిన్న బుసలు వస్తాయి. తమ్ముడు నీకు ఎవరు నచ్చారా? నాకు ఆ లావుటావి నచ్చినది, నచ్చితే నీకు గడ్డపార దిగుతాది. అదేంటండి వాళ్ళ గురించి మీరు చెప్తున్నారు? అవునండి మౌడు పిల్లలు అయితే చెప్పుకో. ఇంత మోసం చేస్తారా? ఎన్ని సెక్షన్లు ఉన్నాయి అన్ని సెక్షన్లు వేసి మేము లోపల బొక్కలు తోయిస్తాను. పదా పోలీస్ స్టేషన్ కి. ఏమండి ఆమెను తీసుకెళ్తున్నారేంటి? ఇది పెద్ద ఫోటో అండి, చెన్నైలో 5 గురిని, బెంగళూరులో 4 గురిని, హైదరాబాద్ 3 గురిని చీట్ చేసింది. అంటే ఇంతకీ మాకు పెళ్ళైనా పెళ్ళి అవ్వలేదా నా బాధ వాడిన ఆ కేసు గురించి రాలేదా మీరు? అంటే మీరు కూడా చీట్ చేశారా? స్టేషన్ కి ద్వారా మమ్మల్ని కూడా పట్టించావు కదా. నమస్తే సార్. నమస్తే మేడం. మేం పెద్ద గ్యాంగ్స్టర్లు, మర్డర్లు అవి చేస్తుంటాం. రే ఆ రవిగాడు తెల్లారితే సూర్యుని చూడకూడదని చెప్పాను చేసావా? ఆడి కళ్ళకి గంతలు కట్టాను, వాడు ఎంత అడిచి గీకి పెట్టుకున్నా సరే సూర్యుని చూడలేడు. నువ్వు కూడా ఏడోసాడు కట్టుకో, మేము చూడకుండా ఉంటాం. ఏ ఆ సుబ్బారావు గారు భూమి మీద లేకుండా చేయమని చెప్పాను, ఏం చేసావు? భూమి మీద లేకుండా చేయమన్నాడు కాబట్టి వాడిని మంచాన్ని కట్టేశా. ఆ తర్వాత ఏం జరిగిందో నన్ను అడగొద్దు, నన్ను అడగొద్దు. మీరు ఇలా ఉన్నారు కాబట్టి ఒక్క సెటిల్మెంట్ రావట్లా, అందుకే మన గ్యాంగ్ కు ఒక కత్తి లాంటి కుర్రాన్ని పిలిచాను, వాడు వస్తున్నాడు.
సాంగ్ కోసం చుట్టూ తిరగాల. ఏ ఈ బొగడా క్యారెక్టర్ కోసం నా చుట్టూ తిరగలేదా? గన్ను చూడాలనుకో తప్పు లేదు, కానీ బుల్లెట్ చూడాలనుకోకు, లేచిపోతావు. స్కిట్ చేయాలనుకో తప్పు లేదు, కానీ టెలికాస్ట్ లో చూడాలనుకోకు, ఎడిటింగ్ లో పో. చెడు, ఈ టీమ్ లో పని చేయాలంటే ఎప్పుడో చెడు ఏం చేస్తాడో నీకు తెలుసుండా. ఎప్పుడు ఎవడొచ్చినా నిన్నైతే ఏం చేయడు, నువ్వేం ఫీల్ అవ్వకోకనా. రే, నిన్న కాక మొన్నొచ్చి మన రేటో మీద పంచులేస్తావరా? ఎప్పుడు వచ్చామన్నది కాదన్నయ్యా, బుల్లెట్ దిగిందా లేదా? ఎక్కడ దిగింది? వచ్చినప్పటి నుంచి మాట్లాడుతూనే ఉన్నావు. ఇంతకీ నువ్వేం చేస్తుంటావు? డబ్బులు ఇస్తే ఎవరినైనా కొడతాను. అయితే ఇదిగో నీకు దన్న తల్లే. ఫైట్ ఫిర్ మిలేంగే, బాదు మిలేంగే. సరే మిలేంగే పో. ఇంతకి నా ఇలియానా ఎక్కడ? ఇంద్రజా గారి ఇల్లు అంతుంది, ఇది ఇలియానా. ఇది నీ చూపులు నా వీపుకి తగులుతున్నాయి. మరి పొట్ట పంజాగుట్ట దగ్గర, వీపు వికారాబాద్ దగ్గర ఉంటే చూపు రెండు మధ్య మధ్యలో మెట్రో ట్రైన్లు కూడా తగులుతాయి. సరే లిఫ్ట్కి ఎక్కుదాం రా. సెంట్ బాగుంది. ఇది సెంట్ కాదు, శానిటైజర్. ఇంట్లోనే ఇంకో 4 లీటర్లు ఉంది. రాత్రి అయితే స్టాక్ లేదన్నా దాగేసావు, పోతావు. ఏం చేస్తుంటారు? నేను గాలికి తిరుగుతుంటాను. తిరగలేదు ఏంటి? బయటకు వెళ్ళాక సారీ అన్న పొరపాటు వేసినా నువ్వు తిరుగుతావు, మరి చూసుకో. ఇంతకీ బాక్స్ లో ఏముంది? ఇడ్లీ వడ దోశ పూరి ఫ్యామిలీ మొత్తం తినేది నువ్వు ఒక్కదాని మీద చేస్తున్నావు కదా. ఒకవేళ నేను పోతే ప్రొడక్షన్ వాళ్ళకి 10 కేజీలు బియ్యం మిగులుతాయి, 10 కేజీలు బియ్యం మిగులుతాయి. అంత నుంచి ఇవ్వంలే కానీ కొట్టావు కదా. నీకు ఒక విషయం చెప్దాం అనుకుంటున్నాను. ఏంటది? మా ఇంటికి వచ్చి రోజు నాకు ఒకడు ఏడిపిస్తున్నాడు. ఎవడాడు? ఎవడాడు? నీకెందుకులే? సర్లే వాడు, ఈడేవాడు. అయినా నీకు నా మీద ఎందుకు అంత పిచ్చి? వాడు ఎవడో ఏడిపిస్తే నీకెందుకు? నిన్ను కూడా ఏడిపించే లబ్బుట్టుగాడు ఎవడో తెలుసుకుందామని నాకు. ఎవడు ఎంతగాడు? వాడు పిలిపించు. ఎవర్రా కోహినీర్ వజ్రాన్ని బ్రిటిష్ వాళ్ళు పట్టుకెళ్ళిపోయారు అందయ్య, చూడు ఎలా నడిచి వస్తుందో. ఎవర్రా సిరియాలోనే కరువు ఉంది అంది, చూడు ఎలా నడిచి వచ్చిందో. ఇక్కడ ఉంటే నీకు రక్షణ కాలేదు, వెళ్ళిపోవరా? ఇదిగో వెళ్ళిపోనా. నువ్వు రెడీగా ఉన్నట్టున్నావు. వాడు తెలియపోతే రక్షణ కాదు, వాళ్ళు చేసే పోరాటానికి శిక్షణ అవుతావు నువ్వు. ఏదో రోజు ఎన్కౌంటర్ లో పోతావు. జస్ట్ పని చేసినందుకు పోతే మీరు చాలా చేశారు, మీరు చాలా చేశారు. నీ ఎంత ఇప్పుడు కదరా, తర్వాత తెలుస్తా చూడు. మళ్ళీ వెళ్తున్నారంటగా, ఈసారి కాకినాడ అంట కదా, ఈసారి కాకినాడ అంట కదా. నువ్వు వాడే బుల్లెట్లు లెక్క గవర్నమెంట్ కి చెప్పాలి. నేను ఎన్ని పంచులు వేసిన ఎవ్వడికి లెక్క చెప్పక్కర్లేదు. చూస్తా నీ ఎంత. మళ్ళీ వెళ్తున్నారంటగా. పండు, నేను ఇంటికి వెళ్ళొస్తా. సరే, వీడి పని ఎలా కాదు. డాన్ మోహన్ ఇందుగా మొన్న బాయ్ ఎక్కడున్నాడు? ఏరా ఆ పండుగాడెవడు? నేను చాలా సార్లు పిలిచాను, వాడు రమ్మంటే రాలేదు. నేను కూడా చాలా సార్లు పిలిచా, రాలేదు. అది సర్లే కాని, వాడెవడో పోలీసు వాడు, మనం చేసే ప్రతి పనికి అడ్డొస్తున్నాడంట, వాడిని లేపేయాలరా. వాడి బాబు ఎవడో పిలిపించండి. ఏరా బాబు అంటే ఏ నాజర్ వస్తారనుకున్నాను, ఇరా రేజర్లు అమ్ముకునే వాడొచ్చాడండి. ఇందుకు నీకేం కావాలి? ముమైత్ ఖాన్ ఐటమ్ సాంగ్. అది నాకు కావాలి, కానీ ఇక్కడ ఎవరు లేరుగా. నేను ఉన్నాను కదా. నేను అడిగింది ముమైత్ ఖాన్ సాంగ్, ముంగీస్ సాంగ్ కాదు, ముంగీస్ సాంగ్ కాదు. నువ్వెన్ని చేసినా నీ టైం స్టార్ట్ అయిందిరా. నా టైం ఇప్పుడే కాదు, వాచ్ కొన్నప్పుడే స్టార్ట్ అయింది. ఇలాంటి ఉప్మా పంచులేసే లుచ్చగాడు ఏదో ఒక రోజు వస్తాడు, జాగ్రత్త నానా అని 1 కి 10 సార్లు చెప్పాడురా. ఈ రోజు నువ్వు వచ్చావు, ఈ రోజు నువ్వు వచ్చావు. ఇందుకి నీ కొడుకు ఏం చేస్తుంటాడు చెప్పు. ఇలా డైలాగులు మింగేసే వాళ్ళని ఏరుతుంటాడు రా. ఇందుకి వాడి పేరేంటో చెప్పు. జబర్దస్త్ బ్యాచ్ నెంబర్ 2016 హైపర్ రాజే. ఇంత బిల్డప్ ఇస్తున్నాడంటే నిన్ను వేసేయాల్సింది. ఇంత పెద్ద డైలాగ్ ఇచ్చాడంటే వీణ్ణి కూడా వేయాలి. అదేంట్రా అప్పుడు వేసేసావు? ఎవరు లేప ముందులు వేయమన్నారు, పోనీ లేని ఆనిచ్చా డైలాగు. సాయి, వీడి సాయి అయితే మరి హైపర్ రాజే ఇవ్వడరా. ఇవేనా ఇంకేమైనా చెప్పేది ఉందా?
ఆ పోలీసోడు ఈ పండుగ రెండు ఒకటేనా? ఎస్, పోలీసోడు నేనేరా. ఏయ్, పోలీసుడు అంటే అలవాట్లు మరిగెత్తా, నువ్వు కూడా పోలీస్ వేసుకుంటా. నీలాంటి వాళ్ళు నా దగ్గర చాలా మంది ఉన్నారా, నీలో స్పెషాలిటీ ఏంటి? ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే విన్నా. ప్లీజ్ ఒక్కసారి కమిట్ అవ్వా నా కోసం, నా కోసం. అదే, అందరినీ వేసేసా. మీరెందుకు వచ్చారు? అందరినీ వేసేసాను అన్నారు, నిన్నేసేయడానికి వచ్చాం. మీరెవరు? మహేష్ బాబు ఫ్యాన్స్ ఇక్కడ. చిన్నగారా, కొట్టేస్తారా ఏంటి, కొట్టేస్తారా ఏంటి? కాటమరాయుడా కదిరి నరసింహుడా, కాటమరాయుడా కదిరి నరసింహుడా, కాటమరాయుడా కదిరి నరసింహుడా, నేటైనా ఎంగదాడ నిన్నే నమ్మితిరా. అందరూ భోంచేశారా? మిగిలితేగా, మిగిలితేగా. ఇది నా కూతురు అండి, పవన్ కళ్యాణ్ గారికి విపరీతమైన పిచ్చి ఫ్యాన్. ఇప్పుడు ఇలా అనలేదు అనుకోండి, దీంతో మాకు ఇంకేంటమ్మా విశేషాలు? చూడు, కోర్టులో వాదించడం తెలుసు, కోర్టు ఇప్పి కొట్టడం తెలుసు. డైలాగ్ చెప్పడానికి కొట్టారా? ఇవాళ పెళ్ళోళ్ళు వస్తున్నారు మా నిన్ను చూసుకోవడానికి. నీ గుర్తు చేస్తున్నాను అంతే. పెళ్లి కొడుకు మాత్రం పవన్ కళ్యాణ్ గారు అలా ఉంటేనే చేసుకుంటాను. అలాంటి వాళ్ళని అరేంజ్ చేసాం, వస్తున్నాడుగా. అదిగో బాబు, నా దగ్గర ఆల్రెడీ బీడీ ఉందరా, ఇంకో బీడీ నాకెందుకు అమ్మాయి? బీడీ ఏంటి బాబు, నా బంగారు తల్లి. అమ్మాయా? అరే అమ్మాయి అంటే చూడగానే కన్ను కొట్టేలా ఉండాలరా, దాన్ని కొట్టేలా ఉండకూడదు. ముందా బీడీ తీ, నాకు అసలు పొగ పడదు. పడదంటారేంటండి, ఎంత పడితే? నన్నంటే అన్నావు, నా కూతురు అంటే మాత్రం అస్సలు ఊరుకోను. అసలు అది ఎవరో తెలుసా నీకు? హిందీ హీరోయిన్ రేఖ తెలుసా? అలాగుంటది అది రేఖ. అది రెండు దేవడాలు రేఖ అని చెప్పి నేను నమ్ముతా. హిందీ హీరోయిన్ రేఖ అన్న అంటే కొట్టేస్తా చెప్తాను. హలో, నువ్వు అమ్మ? అమ్మ అంటే పిల్లలకి పెట్టి తన ఆకలితో ఉంటది, మొత్తం నువ్వు తినేసి దాని ఆకలితో పెట్టినట్టున్నావు. హలో అంటే ఏంటి? మా అమ్మాయి గారాల పట్టి. అది గారాల పట్టి నువ్వు కుడితొచ్చి సరిపోయారు ముగ్గురు. నువ్వు మా అమ్మాయినే కాదు, నన్ను కూడా అంటున్నావు. నీకు ఒక విషయం తెలుసా, మన సంక్రాంతికి ఎద్దులు బండ్లు లాగుతుంటే పందాలను చూడడం మానేసి అందరూ నన్నే చూశారు. నువ్వు ఎప్పుడు లాగుతావని చూసుంటారులే. ఈయన గురించి ఎందుకు? ఇంకొక మంచి వాడిని అరేంజ్ చేశాను, వాడు వస్తాడు. దీనికోసం ఇంకొకరా? చూస్తున్నారు, క్లాప్స్ కొట్టండి. అరే కాస్ట్యూమ్ వాళ్ళు ఇచ్చిన ప్యాంటు జారిపోతుంటే పైకి లాక్కున్నావు, దానికి మీకు క్లాప్స్ కొట్టాలా? అదేంటి, నేను ఆయనకిలా చేయలేదా? ఒరే, ఆయన చేస్తే 60 అడుగులు కట్అవుట్ పెట్టారు. మరి నేను చేస్తే 6 అడుగులే తీసి నిన్ను పెడతారు, తీసి నిన్ను పెడతారు. ఏది ఒక్కసారి ఇటు తిరగండి. స్వర్గం నుంచి కింద పడ్డారా? లేదు, ఇందాక క్యారవాన్ నుంచి కింద పడింది. మీరు ఆగ్రాలో ఉండాలి కదా. అదేంటి అలా అడిగారు? తాజ్ మహల్ ఉండేది అక్కడే కదా. నువ్వు ఎర్రగట్టలో ఉండాలి కదా. అదేంటి అలాగ అడిగారు? అక్కడే కదా ఉండేది. ఏంటమ్మా ఇది? నీకోసం ఇంకొకరిని కూడా అరేంజ్ చేశాను. నువ్వేంటి ఇక్కడ? అత్త కోసం వచ్చాను. ఒకసారి ఇలా అత్త కోసం వెళ్ళి ఎడదాకా తెచ్చావు. నువ్వు ఎందుకు వస్తావో తెలియదు, నా మీద ఎందుకు వేస్తావో తెలియదు. కంటికి కనిపించిన శత్రువుతో బయటకు కనిపించిన యుద్ధం చేస్తున్నాను. బయటకు కనిపించకుండానే చేయాలి, ఈసారి కనిపిస్తే ఇక్కడ కనిపించు, మరి చూసుకో. చూడు, రోజు రాత్రి జోలపాడి పడుకో పెట్టాలి, ఉదయం 6 గంటలకి కాఫీ పెట్టాలి, మరి మధ్యాహ్నం విగ్గు తీసి ఆరబెట్టాలి, విగ్గు తీసి ఆరబెట్టాలి. ఇంకా ఉన్నాయా దాన్ని అడగాల్సిన ప్రశ్నలు? ఇంకా ఉన్నారు. ఓ, ఇంకా ఉన్నారా? ఎంత మంది ఉండగా కూడా ఈ గెటప్ నాకే ఎందుకు సెట్ అయిందో తెలుసా? ఎంత మంది ఉన్నారన్నది కాదు, ఎవరు ఉన్నారన్నది ముఖ్యం. ఎంత మంది తన్నారన్నది కాదు, ఎవరు తన్నారన్నది ముఖ్యం.
అంటే నేను కాటం రాయుడు కాదంటావా? అందులో మా ఒక్కటే మిస్ అయిందిరా. కాటరాయుడు? కాటరాయుడు అదే. ముందు నేను చేసుకునే అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీకి జనరల్ నాలెడ్జ్ బాగా ఉండాలి. ఇప్పుడు మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతాను. ఒక ట్రైన్ పట్టాలు తప్పేసింది, అందులో 50 మంది ఉన్నారు, మీరెందుకు భయపడుతున్నారు? అందులో అది కూడా ఉంటది కదా, అందులో అది కూడా ఉంటది కదా. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతాను, మీరు బయట నుంచి 6 దోశలు తెచ్చుకున్నారు, 2 మీరు తిన్నారు, 2 ఆయన తిన్నాడు, 2 ఈవిడ తింది, అదేంటి? అలా చూస్తున్నారు, క్వశ్చన్ నచ్చలేదా? దానికి 2 దోశలు ఇవ్వటం నచ్చలేదు. నీకు ఎలాగో వీళ్ళందరూ నచ్చరని చిరంజీవి గారు లాంటి వ్యక్తిని నీకు ఇక్కడ తీసుకొస్తున్నాను. అన్నయ్య వస్తున్నారంట్రా. చిరంజీవి గారు లాంటి అబ్బాయి అన్నావు, ఫ్యాన్స్ కి తెలిస్తే కొడితే బ్లడ్ డైరెక్ట్ గా బ్లడ్ బ్యాంక్ వెళ్ళిపోద్ది, డైరెక్ట్ గా బ్లడ్ బ్యాంక్ వెళ్ళిపోద్ది. రావనుకున్నావా రాలేదనుకున్నావా? రానివ్వరు అనుకున్నా, ఎవరైనా రానిచ్చింది? అయినా కోరుకున్న మనిషి వచ్చినప్పుడు. నువ్వు కోరుకున్న మనిషివి కాదు, ఇది నాకే కావాలి నాకే కావాలని వేడుకున్న మనిషిడు. నీకు అర్థం కావట్లేదయ్యా, చిరంజీవి గారికి నాకు పెద్ద తేడా ఉంది. ఆయన ఏ సపోర్టు లేకుండా ఎదిగిన స్టార్. మరి నేను ఇంత మంది సపోర్ట్ ఇస్తున్నా, ఏం చేయలేకపోతున్నా, బేకార్. ఇదంతా కాదు, మీకు ఒక విషయం అర్థం కావట్లేదు. అదేంటంటే అంత ముందుకెళ్ళి క్లోజ్ పెడతారు లేరా? ఇదంతా నాకు అనవసరం, నాకు అర్జెంట్ గా పెళ్లి కావాలి. అమ్మాయి ఇక్కడ. ఓ నువ్వు అమ్మాయి అంటే సొనాలి బింద? లేదు, చొట్ల పట్ట బింద, చొట్ల పట్ట బింద, చూడరా సరిగా. ఒకసారి ముందుకెళ్ళమా, ఒకసారి లెఫ్ట్ టర్నింగ్ తీసుకో, రైట్ టర్నింగ్ తీసుకో. నువ్వు యూటర్న్ తీసుకుని మింగ ఇక్కడ నుంచి. అయినా పిల్ల కోసం మేము ముందు వస్తున్నా, వెనక వచ్చేది పిల్ల నాదంటావేంటి? నాది జస్ట్ టైం గ్యాప్ అంతే, నా టైమింగ్ లో గ్యాప్ ఉండదు, జస్ట్ 10 స్కిట్లు గ్యాప్ ఇస్తాను అంతే, తర్వాత మాటలో తేడా ఉండదు. అయినా ఇదంతా కాదు, అమ్మాయి నాకు కావాలి. అన్నయ్య అమ్మాయికి నాకు కావాలి. తమ్ముడు అన్నకు కావాలి. తాతయ్య బాబాయ్ మాకు కావాలి. ఎవడరా ఇక్కడ? పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఇక్కడ, చిరంజీవి గారి ఫ్యాన్స్ ఇక్కడ. రే ఇక్కడ ఎవరు మా హీరోలు గెటప్ తీసుకుని వాళ్లే పెద్ద హీరోల్లో ఫీల్ అవుతున్నారంట? రే కొట్టేస్తారు, జాగ్రత్త మేనేజ్. రే ఎవడరా నువ్వు? నేను రైల్వే కూలీనండి, నేను రైల్వే కూలీనండి, మీ సామాన్లు ఏమైనా ఉంటే మోసుకునే. నువ్వే చిరంజీవి? మీకు అర్థం కావట్లేదు రా, ఒక 2 నిమిషాలు జరగండి, ఇప్పుడు చెప్పండి రా. దీనికి కొట్టాలి ఎవరు చూడలేదు కదా, ఒకసారి అన్నయ్య సంగేయండి అమ్మా. నువ్వంటే నాకు అది మా అదృష్టం బేవమ్మా. రోజు సెలవు ఇవ్వాలి కదండి, మొత్తం అందరికి హాలిడే ఇవ్వాలి కదా. ఏ పండుగ ఉంది ఇప్పుడు? నీ బర్త్డేకి మించిన పండుగ ఏముంటుంది చెప్పు. నా బర్త్డే కోసం ఇవన్నీ అవసరమా? పుట్టినరోజు అని నువ్వు అనుకుంటున్నావు, నా కోసం పుట్టాను నేను అనుకుంటున్నా. ప్రేమంటే ఓ లైలా మజ్నూలా, దేవదాసు పార్వతిలా, ఓ రోమియో జూలియట్లా, అదో మాదిరిలో ఉండాలరా. వెళ్ళచ్చు, అయిపోయిందా మీ కోరిక? లేకపోతే మళ్ళీ వేరే కార్యక్రమం ఉంది ఇక్కడ, వాటికి మీరు ఎందుకు? బేసిక్గా చేసుకోబోయే అమ్మాయి ఎలా ఉండాలంటే అండి, ఈ శిల్పంలో ఉండాలి. తొలిసారి మిమ్మల్ని ఒకసారి లుక్కించుకో. ఏమండి నేను వంగలేను, బయటికి రండి. నువ్వు వంగలేవు, బయటకు వస్తా నేను. డింగి చెక్క, డింగి చెక్క. ఏమండి ప్లీజ్ రండి. ఈరోజు ఏం వారం? మంగళవారం. అవ్వదు అవ్వదు. ఏం చేస్తారో తెలియదు, 9 నెలలు తిరిగే లోపల నన్ను. 9 నెలలు దాకా అవసరం లేదు, నువ్వు ఇప్పుడే. నవ్వయ్య బాబు నేనైతే నిన్ను పెళ్లి చేసుకుని
లైఫ్ లో సెటిల్ అయిపోదాం అనుకున్నా. నాకు ఎందుకో నిన్ను చూస్తే ఈ షోలో సెటిల్ అవుదామని వచ్చినట్టున్నావు. ఆ పాటలో వచ్చిన పాటలు ఒక పాట అయినా సరిగా ఉంది నీ దగ్గర మామూలు మాట్లాడుకుందాం. నువ్వేం చేస్తావు పెళ్ళి అయ్యి ఓ ఇద్దరు పిల్లలు నాకు ఇవ్వాలి. ఆయన ఇద్దరితో ఆగడు ఒక 20 మందిని ఇచ్చేస్తాడు నాకు తెలుసు. అంటే సిగ్గుపడుతున్నావా? అంటే నిజమే చెప్తున్నాడు కదా. రండి. ఎక్కడికి? కమ్ రే. ఎక్కడికి రే? గదిలోకి. ఎందుకు? యు హావ్ షయ్యా, యు హావ్ షయ్యా. సుధీర్ లేడీస్ ఎంపోరియం విలేజ్ లో గర్ల్స్ అందరూ మన దగ్గర రావాల్సిందే. కన్నీళ్ళకే కన్నీళ్ళు ఎందుకు వచ్చాయి అన్నయ్య? మరి 5 అమ్మాయిలను పెట్టి అన్నయ్య అన్నయ్య అంటే కన్నీళ్ళు రాక పానీపూరి నీళ్ళు వస్తాయా? సరే అన్నయ్య, మా అందరిని ఇంట్రడ్యూస్ చేయండి. ఇది టిక్ టాక్, ఇది ఓవర్ టాక్, ఇది నో టాక్, అది ఫేక్, ఇది డోకు. షాపింగ్ చేద్దామా? అవునన్నయ్య. ఇక్కడే బొగడా లేడీస్ ఎంపోరియం అని ఒకటి ఉంది, దాని దగ్గరికి వెళ్తే వాడు వస్తాడు. వాడు ఇంకా తెలుసుగా. ఏం సార్ ఏం కావాలి? నాకు మ్యాచింగ్ దొరుకుతుందండి. నేను ఉన్నా కదండి. మీరేంటి డౌట్ గా చూస్తున్నారు? అసలు మా చెల్లి అడిగింది గాజులే కానీ నాకు డౌట్ ఉంది. నాకు లిప్స్టిక్ కావాలి. అదిరిపోయి లిప్స్టిక్ కూడా ఉందండి మా దగ్గర. అదలా పెట్టుకోకూడదండి. ఇప్పుడు ఏం చేయాలంటే ఇది మనం మొత్తం మనం రాసేయాలండి. మనకి ట్రెండ్ మారిందండి. ఇప్పుడు మీరు కళ్ళు మూసుకొని అలా మన ముందుకు రండి. సారా సగం నీకు సగం నాకుదా? మను మను తమ్ముడు చాలా ఎదిగిపోయాడయ్యా. మీ జోడి సంగతి ఏంటి? మా జోడీ గురించి పక్కన పెట్టు, నీ జోడీ సంగతి ఏంటి? ఇక్కడ శ్రీదేవి గారు లాగా సిగ్గుపడుతుండు, అక్కడ వాడు శ్రీదేవి డ్రామా కంపెనీలో అందరితో ముగ్గులేసుకుంటున్నాడు. అక్క నువ్వు నన్ను వేసుకుంటున్నావు తెలుసా? మరి ఎవరిని వేయాలి? చందాలు ఎవరికి ఎక్కువ వస్తాయో విన్నాను. మీరు వెళ్ళండి, మేము వెళ్ళాల్సిన అవసరం లేదు. మా చందాలు వస్తే మా దగ్గర. సుధీర్ చూసారా, మీరు చేసిన స్కిట్ కంటిన్యూ అవుతున్నాయో అన్నాడు సుధీర్. నా పేరు పృథ్వీ, నా వయసు 30 ఏళ్ళు. మీ వైఫ్ ఏజ్ ఎంత? 21 ఏళ్ళు ఉంటాయి. 21 ఇయర్స్? మీకు 30? ఇది గౌరవం అండి, మరి ఇంత ఏజ్ గ్యాప్? మా ఆవిడని పిలుస్తాను. చిన్నారి, ఇంతకీ మీ సీజన్ 2 ఎప్పుడు? మా సీజన్ 2 సంగతి తర్వాత, ముందు సుధీర్ వెచ్ లక్ష్మి. అవును పృథ్వీ, నువ్వు ఒక్కడే జాబ్ చేస్తున్నావు కదా, నేను కూడా జాబ్ చేద్దాం అనుకుంటున్నా. ఎప్పటి నుంచి జాయినింగ్? ఈ మంత్ 30. ఈ మంత్ 30. అదేంటి ఫస్ట్ కదా జాయిన్ అయ్యేది అందరూ? నేను 30కే జాయిన్ అవుతా. ఇంతకు సాలరీ ఎంత? 30,000. సన్నీ లియోన్, మా అమ్మ మను గారు, మా నాన్న. అమ్మా సన్నమ్మా. డాడీ ఎవరా నీకు? నువ్వేనా డాడీ? డాడీ డాడీ అమ్మేది? అమ్మ ఎక్కడికి వెళ్ళిపోయిందో డాడీ, నన్ను గుర్తుపట్టట్లేదు. ఎందుకమ్మన్రా చికెన్ కలిసి ఇవన్నీ అమ్ముతా? చూడండి అమ్మ అమ్మ నాన్న అమ్మ నాన్న. నువ్వు కలిపి సాంగ్ వేయాలనియా?
మన ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ కదా. అవునరా. ఓ నీ దగ్గర ఏది ఉంటది నాది, నా దగ్గర ఏది ఉంటది నీది. సరేరా ఫ్రెండు. నీ దగ్గర ఎన్ని ఉన్నాయి? నా దగ్గర 10,000 ఉన్నాయరా. ఇది నాయే. నీ దగ్గర ఎంత ఉన్నాయి? 2,000. ఇగో ఈ 10,000 కూడా ఉన్నాయి. ఈ 12,000 ఉన్నాయి. కొన్ని ఎపిసోడ్లు మీరు దూరం అయ్యారు ఎక్స్ట్రా జబర్దస్త్ స్టేజ్ నుంచి బికాస్ ఆఫ్ హెల్త్ రీజన్స్. సో ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? నిజంగా మేడం, నేను ఈ రోజు బతికున్నానంటే కారణం కూడా టీమ్ లీడర్స్. వీళ్ళందరూ లేకపోతే నిజంగా నేను బతికుండేవాడిని కాదు మేడం. ఒక్కసారి కాదు రెండు సార్లు సీరియస్ మేడం. సెకండ్ సార్ అయితే డాక్టర్లు లేడని చెప్పేశారు మేడం. లేడు అని చెప్పాను. మా అమ్మ ఏడుపు, చిన్నోడు బాబు అందరూ ఉన్నాం. ఇంజెక్షన్స్ కూడా అసలు బాడీ సహకరించలేదు మేడం. కష్టం అని చెప్పేసి అంటే వీళ్ళందరూ కాపాడారు మేడం నన్ను. మన జబర్దస్త్ లో ఎవరికి ఏం జరిగినా మన జబర్దస్త్ ఫ్యామిలీ అందరం ఎప్పుడు ఇలాగే ఉండాలి. వీడికి పెళ్లి వచ్చింది, వీడికి పెళ్లి చేయాలి. బుడ్డి ఇవ్వలే ఉంది. ఏం కావాలమ్మా? నువ్వైతే నాకు ఇవ్వచ్చురా. నీ జన్లు నీ జన్లు. ఈ పాప చూస్తుంటే అసలు మంచి యాక్టర్ లో ఉంది బావా, కానీ యాక్టర్ అంటే ఫేస్ లో నవరసాలు పలకాలమ్మా, లేకపోతే కష్టం. ఏదో ఒకసారి మామయ్య అనండమ్మా. మామయ్య.